మేషరాశి మేషరాశి వాళ్లకు ఈ వారం శని యొక్క వక్రస్థితి వల్ల మళ్ళీ అష్టమ స్థానంలోకి రావటం వల్ల మానసికమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక సంఘర్షణ అర్థంగా అన్నటువంటి ఒక ఆరాటం మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి చికాకులు డబ్బును సర్దటం ఒకవేళ సంపాదించిన ధనం కూడా దాన్ని సరియైన విధంలో భద్రపరచుకునేటంలో కూడా ఒక రకమైన ఒక రకమైనటువంటి వైఫల్యం తాము ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తున్నట్టు కదా మీరు సంపాదించిన ధనాన్ని మీకు తెలియకుండానే ఇంకో రూపంలో అది ఖర్చు అవటం ఒక ప్రణాళిక లేనటువంటి ఒక స్థితి ఈ విధమైనటువంటి పరిస్థితిని ఆర్థికపరంగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి ఇక ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడిపే సమయంలో ఏ రకమైనటువంటి అజాగ్రత్త పనికిరాదు సమా ఇక ఉద్యోగంలో ముఖ్యంగా మిమ్మల్ని స్థుతి చేస్తూ మిమ్మల్ని పొగుడుతూ మీ చేత ఎక్కువ పనిని చేయించుకోవాల్సినటువంటి స్థితి మీ పై అధికారులకు కానీ లేదా మీ సహోద్యోగులకు కానీ వాళ్ళకి ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది కనుక మీరు ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా పని ఒత్తిడి ఏర్పడే పరిస్థితి కనపడుతోంది ఇక స్త్రీలకు కూడా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు కూడా బద్ధకం ఒక రకమైనటువంటి అనసత్వాన్ని వదిలిపెట్టి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా అనుకూల ఫలితం మీకు కలుగుతుంది కనుక ఈ వారం అంతా కూడా ఈ మేషరాశి వాళ్ళు శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితిలో మానకూడదు అంతేకాకుండా ముఖ్యంగా ఏదేని దేవాలయంలో కానీ లేదా మీ ఇంటి పరిసరాల్లో కానీ ఒక పేదవాడికి మీకు చేతనైనంత వరకి కించిత్ వస్త్రదానం చేయండి తద్వారా చక్కని అనుకూల ఫలితం మీకు కలుగుతుంది